నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. నేను స్వాతి. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 8 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. గతంలో బీజేపీ తరపున పోటీ చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంకనాల నివేదితారెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా రివర్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ఎవరిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ నివేదిత నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. ఈరోజు మంచిది కాబట్టి తాను నామినేషన్ వేస్తానని, నాయకత్వం తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉందని నివేదిత అన్నారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని కూడా చెప్పారు. ఈరోజు మంచి రోజు అని మాత్రమే నామినేషన్ వేయటం అయింది. పార్టీ నాకే బీఫామ్ ఇస్తుందనే ఆశతోనే వేసాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది మామూలు పార్టీ కాదు, సిద్ధాంతాలు గల పార్టీ. అది ముందు నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తుంది. అంటే వెనుక వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఈసారికి మటుకు ఈ బై ఎలక్షన్స్లో నాకు తప్పకుండా పార్టీ అవకాశం ఇస్తుందని ఆశతోటి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. ఎవరి తరఫున వేయలేదు. ఈరోజు మంచి రోజు కాబట్టి నేను నామినేషన్ వేయటం జరిగింది. పార్టీ బీఫామ్ ఇస్తుందని, అంటే పార్టీ తరఫున లాగానే వేసాము. బీఫామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. బీఫామ్ లేకుండా నామినేషన్ దాఖలు చేసి అంతే. అనౌన్స్మెంట్ లేకుండా, బీఫామ్ లేకుండా పార్టీ తరఫున నామినేషన్ వేయటం జరిగింది. పార్టీ తప్పకుండా కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తను గుర్తిస్తుంది అనే విశ్వాసంతో ఈరోజు కాదు, సిద్ధాంతాలు గల పార్టీ. అది ముందు నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తుంది. అంటే వెనక వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది. కానీ ఈసారికి మటుకు ఈ బై ఎలక్షన్స్లో నాకు తప్పకుండా పార్టీ అవకాశం ఇస్తుందని ఆశతోటి నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ బీఫామ్ ఇస్తుందని, అంటే పార్టీ తరఫున లాగానే వేసాము. బీఫామ్ కోసం వెయిట్ చేస్తాం. అంతే, అనౌన్స్మెంట్ లేకుండా, బీఫామ్ లేకుండా పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. పార్టీ తప్పకుండా కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తను గుర్తిస్తుంది అనే విశ్వాసంతో ఈరోజు నేను ఈ అప్లికేషన్ వేయడం జరిగింది. బీఫామ్ రాకపోతే ఇండిపెండెంట్గా నిలబడే అవకాశం రాకపోతే అప్పుడు చూద్దాం. అప్పటి నిర్ణయం అప్పుడు. కానీ నోటికి 200% భారతీయ జనతా పార్టీ, సిద్ధాంతాలు గల పార్టీ తప్పకుండా.